ఆయన ఇంకోటి చెప్తాడు, ఈ మోడీ గారు డబ్బులు ఇచ్చినాడు, జగన్ గారు ఇవ్వలేదన్నాడు. కనీసం ఇంగిత జ్ఞానం లేనటువంటి ఇటువంటి వ్యక్తి ఇన్నేళ్లు ముఖ్యమంత్రి ఎలా చేశాడో మనకు అర్థం కాదు. ఇంగిత జ్ఞానం కంటే అన్ని ఆయన కోల్పోయేది ఏంటంటే రాజకీయమే కావాలి, ఎక్కడైనా రాజకీయం కావాలనేటువంటి దిగజారిన మనస్తత్వం ఉండటం వల్లే ఇటువంటి మాటలు ఆయన నోట్లోంచి వచ్చే పరిస్థితి ఉంది. మోడీ కేంద్ర ప్రభుత్వం ఏ డబ్బులైనా సరే బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జన్ధన్ అకౌంట్ల సంఖ్య సుమారు ఒక 60 లక్షల అకౌంట్లు ఉన్నాయి. ఆ 60 లక్షల అకౌంట్లలో కొన్ని అకౌంట్లకి 500 పడి ఇంకా కొన్ని అకౌంట్లకి జమ అవ్వలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 రూపాయలు ప్రతిదీ వాలంటీర్ల ద్వారా వారి చేతికి నగదు అందజేయటం జరిగింది. మరి మోడీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు 1000 రూపాయలు అయితే పోనీ మిగతా రాష్ట్రాల్లో ఇచ్చారా? ఒరిస్సా రాష్ట్రంలో ఇచ్చారా? ఛత్తీస్గఢ్లో ఇవి అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలిగా. మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అన్ని రాష్ట్రాల్లో ఇస్తే మొత్తం దేశంలో మన చుట్టూ ఉన్న సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ డబ్బులు పంచిపెట్టాలి కదా. మరి ఎక్కడ పంచిపెట్టలేదు కదా, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 1000 రూపాయలు ఇప్పటికే 1 కోటి 47 లక్షల మందికి 1 కోటి 47 లక్షల కుటుంబాలకి ఈ 1000 రూపాయలు అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టి ఇప్పటికే 1 కోటి 35 లక్షల కుటుంబాలకి నగదు చేరవేసి రేపు బుధవారం సాయంత్రానికి మొత్తం 1 కోటి 47 లక్షల కుటుంబాల మొత్తానికి కూడా ఈ 1000 రూపాయలు అందించేదానికి టార్గెట్గా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు, ఈయనొక్కడే కాదు బీజేపీ నాయకులు కూడా దిగజారి మాట్లాడే పరిస్థితి. ఇంకొక ఆయన మాట్లాడతాడు, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే పాత కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు జనం కోసం పేదల కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దిగజారి. మిత్రులందరూ నమస్కారం, నా పేరు బాబినాయుడు. ఇప్పుడు ఒక వీడియో చూసాను మా ఫ్రెండ్ పంపిస్తేనే, కేంద్రం ఇచ్చే డబ్బులు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ డబ్బులు వాలంటీర్ల చేత మా నాయకుల చేత పంపిస్తుంది ఇంటింటికి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దాంతో కూడా అయ్యో బూతులు కూడా మాట్లాడుతున్నాడు. ఒరు నీకు బుర్ర ఉందో బుర్ర లేదు నాకు తెల్లగాని, మీ నాయకుడిని మీ అధినేతని ప్రెస్ మీట్ పెట్టి కేంద్రాన్ని నిలదీయమని డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, అన్ని రాష్ట్రాలకి ఇచ్చింది, అప్పులు ఉన్న మన రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు, ఏ అడిగి దమ్ము లేదా కేంద్రాన్ని, పొడిసేత్తాం పీకేత్తాం అన్నారు కదా ఎలక్షన్ ముందు, ఇప్పుడు పొడిసేమ్మను పీకేమ్మను మెళ్ళ ఉంచేమ్మను కేంద్రం నుంచి డబ్బులు తెమ్మను, ఈ చేతగంతనం ఏంటయ్యా అడిగితే మళ్ళీ బూతులా, కొంచెం మారండరా బాబు, మీరైనా నాకు ఎదురు బుద్ధి జ్ఞానం లేదా, మీరైనా మారండి, భవిష్యత్తు బాగుంటది. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.